నమస్కారం, వ్యూస్ ఛానల్ కి స్వాగతం. గదిలో తిరిగారు, ఎప్పుడు తిరగలేదా మీరు? నేను తిరగలేదు. మా చిన్న మైనత్ గారు సీతారాం విలాసంకి నేను ఎప్పుడు వెళ్ళలేదు, లక్ష్మీ విలాసంకి వెళ్ళాను. అన్ని తదిబాబన్నీ కూడా నేను తిరిగాను. ఆ పేరు ప్రత్యేకంగా అలా పెట్టడానికి ఏమైనా కారణం ఉందా? కృష్ణ విలాస్, లక్ష్మీ విలాస్ అనేది నేను అనుకోవడం వేణుగోపాల స్వామి కోవలకి ఎదురుకుంటాయమ్మా ఆ రెండు బిల్డింగ్స్. మరి దానికి సంబంధించి పెట్టారు, లేకపోతే మరి ఎవరైనా పుట్టినప్పుడు కట్టిన బిల్డింగ్ కూడా అవ్వచ్చు. వాళ్ళ పేరు ఇప్పుడు కృష్ణ విలాస్ ఉంది. మా తాతగారు తండ్రి, మా ముత్తాతగారు పేరు కుమార కృష్ణ రంగారం. బహుశా మరి వారు ఉండడానికి పెట్టారేమో, అందుకు కృష్ణ విలాస అయిందేమో. మా ఆడపిల్లల పేర్లు లక్ష్మీ వెంకయ్యమ్మ అనే పేరుంది, లక్ష్మీ నరసయ్యమ్మ అనే పేరుంది. బహుశా వాళ్ళు ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళు ఉండడానికి కట్టారేమో లక్ష్మీ విలాసు. సీతారాం విలాసం అప్పుడు సీతారామ రంగారావు గారు అని ఒక ఇద్దరు ముగ్గురికి ఆ పేర్లు ఉన్నాయి. బహుశా వారు ప్రామినెన్స్ బట్టి అది అయి ఉండొచ్చు. దర్బార్ మహల్ అనేది దర్బార్ హాల్, అది మామూలే. పూజా మహల్ అనేది కోట తాలూకు ఇలవేలుపు పూజ గది ఉన్నది ఆ బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ అంతా వరకు దేవుడికి అది లేదమ్మా. పూజా మహల్, ఆ పూజా మహల్ అనేది అందులో గది, కానీ దేవుడు పూజ నిత్యం జరిగినటువంటి పూజలు ఇవన్నీ కూడా అక్కడే. కోట తాలూకు మెయిన్ పూజ గది అదే. తర్వాత మేము ఎవరి కాలం ఎక్కడ ఉంటున్నాము మాకు వీలుగా పూజ గదులు చేసుకున్నాం, కానీ మెయిన్ రాజాగారు అంటే ఇప్పుడు మా నాన్నగారు నాన్నగారు తర్వాత తాతగారు తాతగారు నాన్నగారు నాన్నగారు తర్వాత అన్ను ఉండే బిల్డింగ్లో ఉంటుంది పూజా మహల్ కాంప్లెక్స్ అని అంటారు. వంశపారం ఆ పూజా మహల్లోని పూజలు. ప్రాంగ్ మహల్ అని ఉంటుంది ఎదురుగా. ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ప్రాంగ్ మహల్ అని ఉంటుంది. దవేజర్ రాణి గారు లోగులు అని ఉంటుంది. దవేజర్ రాణి గారు అంటే మా తాతగారు తల్లి, వారు ఉండేవారు లోగిలి. మీకు తెలుసు కదా లోగిలి, దవేజర్ అలాగనమాట.